ఇప్పుడు మన ఏలూరు న్యాయవాది జ్యోతి కుమార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సార్ని చూస్తా అంటే మాకు క్షమించాలి, సార్ని చూస్తా మాకు ఒక ఏజ్ వచ్చాక ఎలా ఉండాలి అనుకుంటే ఈయన వ్యక్తిత్వం నచ్చి అప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అయినలా ఉన్నా. ఇవాళ ఈరోజు మా చేతిలో డబ్బు లేదు, కానీ మా గుండెల్లో మట్టికి చాలా బలంగా ఉంది. 2019లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం సీట్లో కూర్చోబెట్టేదాకా మేము నిద్రపోవని చెప్పి ఈరోజు చెప్తున్నామండి. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తికి ఇక్కడ ఈరోజు ఈ అవకాశం ఇచ్చారంటే మామూలు విషయం అయితే కాదు. మా దగ్గర అంత ధనబలం లేదు, ఏమి లేదు, కానీ ఏదైతే ఆయన పార్లమెంటరీ కమిటీలు కానీ సాధారణంగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది కూడా యువతను ఎంకరేజ్ చేస్తూ ఆయన అనేక మీటింగ్లు పెట్టారు. చాలా కలయిక మీటింగ్లు అయ్యి ఒక స్టేజ్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు మేము ఎంత ధైర్యంగా మా కుటుంబంలో కానీ మా చుట్టుపక్కల మా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కానీ నేను తప్ప ఎవరు లేరు. అలాంటిది ఈరోజు ఒక వ్యక్తి ఇలాగా వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన ముందు నిల్చోగలిగారంటే కేవలం ఆయన ఈ 4 సంవత్సరాలు ఒక ట్విట్టర్ వేదికగా చాలా మంది విమర్శిస్తూ ఉంటారు ఏది పార్టీ ఆఫీస్ ఏది పార్టీ ఆఫీస్ అని. మార్చి 14 వరకు కూడా ఏ పార్టీ ఆఫీస్ లేదు, కానీ ఒక ట్విట్టర్ వేదికగా భారతదేశం మొత్తం మీద ఎవడైనా రాజకీయ పార్టీ నడిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే. ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే లక్షలాది మంది ఇప్పుడు ఆయన పెట్టే బహిరంగ సభలకు కానీ ఇంతకం నుంచి క్రమశిక్షణ ఎవరికి ఉంటుంది? జనసేన నాయకులు క్రమశిక్షణ లేదు, యూత్ ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు అంటారు. ఈరోజు కానీ నిన్న కానీ జరిగిన మీటింగుల్లో చూస్తుంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే మాకు ఏవైతే వాళ్ళు మాకు ఇస్తున్నారో ఆ శక్తి అటు రోజు బట్టి యువత ముందుకు నడిపిస్తుంది, ఆయన ముందుకు నడిపిస్తూనే ఉంటామండి. ఇంకెందుకు నుంచి మాట్లాడడానికి అయితే నాకు మాటలు రావట్లేదు. ఏదేమైనప్పటికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ లీగల్ సెల్లో పనిచేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి కానీ లీగల్ సెల్ అధ్యక్షులు చిదంబరం కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సార్ తప్పకుండా 2019 మిమ్మల్ని సీఎం చేసేదాకా మేమైతే నిద్రపోము, దిందులులే కానీ పశ్చిమ గోదావరి కానీ ఎక్కడ కదా మీ మీద చిన్న ఏగో బాలే సమస్య లేదు, మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఇదంతా మేము మీకు యువత సాక్షిగా చెప్తున్నామండి. యువత యువశక్తి, దాని బలాన్ని మీరు వాడుకోండి. ఇప్పుడు వాడేదంతా బాగానే ఉంది, దయచేసి అర్థం చేసుకోండి సార్. మాకు